మీరంతా కలిసి నన్ను టీస్ చేశారు కదా. ఈ గెటప్ చూసి టీస్ చేయక లవ్ చేస్తారా? ఈ గెటప్ ఏమైందమ్మా? ఏమైందో చెప్తా పద రా. ఫస్ట్ యువర్ హెయిర్ స్టైల్ ఓకే. అయ్యో అక్క, ఏం కాదు. అయ్యో నా చుట్టూ చూస్తుంటే నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను టీస్ చేసిన వాళ్ళందరినీ రోస్ట్ చేయాలనిపిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలో అమెరికాకు వెళ్ళిపోబోతున్న మీ అందరికీ హ్యాపీగా నేను ఇస్తున్న చిన్న ట్రీట్ ఇది. సో లెట్స్ ఎంజాయ్ ఐస్ క్రీమ్. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, ఆ మిస్టర్ శర్మ, టెల్ మీ, ఆ ఆ షేర్స్ నమ్మేయండి. ఏంటి, 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కర్రల హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి, ప్రతి చిన్న వాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిల్ ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో, ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే షూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతుందిరా? ఎంతో కాదండి, 4 crores అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్లబ్బయ్యగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు, నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్లాల్, 2 crores డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 crores డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 rupees నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఓకే, సీ యూ అగైన్, థ్యాంక్ యూ. ఓకే నీలు, బాయ్ మాల్ది. 1 minute, కంప్యూటర్ క్లాస్ మీ రూమ్ లో మొదలు పెడదామా? నా రూమ్ లోనా? ఈ రోజా? నాకు అర్జెంట్గా వేరే పని ఉంది. ఐ టెల్ యూ సమ్ అదర్ డే. ఓకే, బాయ్. బాయ్. ఏయ్, వీళ్ళు ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారే. అరే, ఇది సాయిద్ అనుకుంటా. వాళ్ళు వెళ్ళిపోయారే. ఏ, వెతికిచ్చొద్దామే. సర్లే పద. ఏ బాబు, ఆగాగు. ఏంటి? ఇక్కడ సాయి అని 6 అడుగుతుంటాడు, అతని అడ్రస్ సాయా తెలుసు. ఈ ఏరియాకే ఫేమస్ పర్సన్. ఈ ఏరియాకే కాదు, సిటీ మొత్తంలో రిచ్ పర్సన్స్ లో సాయిదే సెకండ్ ప్లేస్. ఏంటి, రిచ్ పర్సనా? అవును, ఊటీలో 4 TST, ఒక చక్కెర ఫ్యాక్టరీ, ఒక పెద్ద క్లాత్ ఎంపోరియం, ఇంకా ఏవేవో చెప్పాడే. ఏవేవో చెప్పాడా? అయితే ఖచ్చితంగా వాడే. ఏంటి, అంత పెద్ద మనిషిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? వాడంత పెద్ద మనిషి, ఈ కాలనీ మొత్తానికి తెలుసు. ఈ 2x40 వాళ్ళకే ఇచ్చొస్తున్నా. నేను నమ్మను. వాడికి టీ ఎస్టేట్సా? మా టీ కొట్లు 500 బాకీ. వాడికి చక్కెర ఫ్యాక్టరీనా? కిరాణా కొట్టు వాడికి కనపడితే వాడిని చంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి? అదిగో వాళ్ళ గది. మీ ఇద్దరు కలిసి మా ఇద్దరికే కాకుండా కాలేజ్ మొత్తానికి చెవులు పూలు పెట్టేశారు. కంగ్రాట్స్. అది నీలు. చాలు చాలు, మేమంతా చూసాం విన్నాం,
చూస్తే ఏంటంట, ఏదో ఫన్ కోసం చేసాం. ఫన్ కోసమా? యు చీట్. ఇంకా మీ మొహం చూడు. పదా మాల్ది మాల్ది. చెప్తే ఉన్నావు కాదు, ఇప్పుడు ఎలా రా? సర్లేరా, ఆడదాని కోపం 5 నిమిషాలు పోతుందంటారు. ఇంకో ప్లాన్ వేద్దాం. వస్తావా? సరే పో పో. నేలు నేలవేణి అమ్మాయి నేలు, వారి బుర్ర తక్కువ ఎదవా, ఎంత సేపు అలా పట్టు నిలబడతావురా? కిందెట్టు, అది అక్కడెట్టు అయ్యా. అమ్మాయి నేలవేణి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి ఇదిగో అబ్బాయి. ఒకసారి ఇలా రావయ్యా, ఇలా రా. ఇక్కడ నేలవేణి అని మా అమ్మాయి ఉంటుంది, కథంత పిలు నాన్న. ఇదేట్రా, వాళ్ళకుని చూస్తే మొగోడిలాగా ఉంది, గొంతు చూస్తేనేమో ఆడదానిలాగా ఉంది, పైగా నన్ను నాన్న అని పిలుస్తాడేంటి? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, ఇప్పుడు నువ్వు నన్ను నాన్న అంటే వాళ్ళమ్మ కంటే ముందు నాకు దేంతోనే వ్యవహారం ఉందనుకుంటుందా? అబ్బా నాన్న, కళ్ళ చూడు, తీసి చూడు. అబ్బా సరిగ్గా చూడు నాన్న. నువ్వు నీలు నీలమేణి, వరి 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 వరి, ఏంటి ఇలా మారిపోయావు? నల్ల తాసుపాము లాంటి నీ జడేం అయిపోయింది, నీ బొట్టేమైపోయింది, పట్టు జాకెట్లు ఏమైపోయినాయి, పట్టు లంగాలు ఏమైపోయినాయి, కన్న తండ్రిని నేనే గుర్తుపట్టలేకపోయానే. బాబాయ్, ఇది మన పల్లెటూరు కాదు, సిటీలో ఇలాగే ఉండాలి. అంతేనన్నావా? సరే అలా కానీ, ఆ లింగరాజు గారి కూతుర్ని తలదన్ని ఎలా తయారు చేయాలి? నా కూతుర్ని, నా కూతుర్ని అమెరికా పంపిస్తుంటే ఆడు నోట్లో గుడ్డలు కొక్కుని కుళ్ళి కుళ్ళి ఏడవాలా, అది కళ్ళారా చూసి నేను సంబరపడిపోవాలా. సరేగాని బామ్మ ఎలా ఉంది? బామ్మకైతే రుబ్బురోలు పొత్తరలాగా ఉంది, అప్పుడప్పుడు తుమ్ముతుంది అనుకో. ఇదిగో జున్ను, నీకోసమే పంపించింది, అరిటికెళ్ళ. ఇక బయట చెరుకాయలు కూడా ఉన్నాయి, నువ్వు నీ చేతురాళ్ళు కలిస్తేనండి అందరూ. అప్పుడే లేచేవండి నాన్న. లేదమ్మా, వెళ్ళాలా, మన ఎమ్మెల్యే గారిని తీసుకుని మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా, మన ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెట్టించి తీరాలా. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. నా జాగ్రత్త సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. కట్టు బొట్టు మార్చినా కట్టుబాటు మాత్రం మార్చకు. 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల జామ తోట, మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకు బతుకుతున్నాను తల్లి. ఏ గాలివడైనా నీ వెనకాల పడ్డాడు అనుకో, మా గాలిపోద్ది. అలాంటిది ఏం జరగదు గాని, నువ్వు వెళ్ళరా. వస్తానమ్మా, వెళ్ళొత్తానమ్మా. అలాగే బాబాయ్. బాయ్. ఒరే సన్నాసి పదరా. అయ్యా